మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. భక్త రాచల్మ మహారాజా, నీ కఠోర దీక్షకు ముగ్ధుడనై నీ మనోవాంఛ తీర్చ కైలాసలోకం వదిలి నీ కడకు వచ్చాను నాయనా. కనులు తెరిచి ఏం వరం కావాలో కోరుకో. ఆశ్రిత కల్పవృక్షమా, ఆపన్నహస్తమా, దీనబాంధవ మహాదేవ శివ, ఇన్నాళ్లకు నీ దివ్యదర్శన భాగ్యం కలిగినది తండ్రి. మాకు కళ్యాణమై ఇన్ని రోజులైనా మా ఇంట ఇంతవరకు బాలనవ్వుల కేరింతలు లేక ఆ బాధ భరింపజాలకున్నాము. గౌరీ మనోహర మహేష, సంతాన ఫలమిచ్చి ప్రేమతో సాకవయ్యా. నాయన, కర్మానుసారేణ పశుపత్ని సుతాలయం. రాచల్మ మహారాజా, మనిషి కర్మను బట్టి గొడ్డు గోద, ఇల్లు ఇల్లాలు, పిల్ల పాపలు, నేటితో నీ కర్మఫలం సిద్ధిస్తుంది. మీ వంశఖ్యాతిని నాలుగు కాలాల పాటు నిలబెట్టే గుణవంతుడు బుద్ధిమంతుడైన కొడుకును నీకు వరంగా ప్రసాదిస్తున్నాను తండ్రి. ఒక కాత కాత కాదు, ఒక పిల్ల పిల్ల కాదు, నా కొడుకును అన్నా అని చిన్నగా పిలిచే సన్ననవ్వుల చిన్నారి చెల్లాయి కావాలి. కొడుకుతో పాటు కూతురు ఫలాన్ని కూడా ఇచ్చి మమ్ము సంతోషపెట్టు తండ్రి. ఎలనాగా, ఎంతటి చమత్కారివి తల్లి! అల్లానికి బెల్లానికి లంకె కలిపినావు. అయితే ఇదిగో ఇస్తున్నా. సంతానంతో పాటుగా ఉద్భవించే సమస్యలను కూడా సామరస్యంతో పరిష్కరించుకుని వర్ధిల్లండి. తథాస్తు. తల్లి మోయబట్టెను, సన్నదాది పువ్వు లెక్క నవ్వబట్టెను. నవమాసాలు తల్లి